మన గతంలో కేసీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ అన్యాయం జరుగుతున్నది అని గుర్తించినప్పుడు చంద్రబాబు గారు నాకు చెప్పారు, నేను ఊరికే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. మేమందరం ఇండియా కూడా ఆ రోజు కేసీఆర్ గారికి మంత్రి అని మీరు ప్రకటన చేస్తే చంద్రబాబు గారు చెప్పిన సంఘటన గారిని గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. నువ్వంటే తెలంగాణ అక్కడే, నేను తెలంగాణకి ఏం తక్కువ చేస్తున్నావు, నేను అందుకే మంత్రి అయ్యలేదు అంటే తెలంగాణ కోసం గట్టిగా మాట్లాడిందనే ఆ రోజు మంత్రివర్గంలో ఏం చెప్పకుండా చేశాడు. రోజు ఎమ్మెల్యేలు మీ యొక్క 10 మంది కేసీఆర్ గారికి మద్దతు ఉంది తెలంగాణలో. ఆ సంఘటనలన్నీ నేను ఆయన ఇచ్చినా ఒకటే చెప్పుకున్నా ఒకటే, నేను ఏ తెలంగాణ అంట తెలంగాణకు అన్యాయం చేసినవన్నీ గుర్తెత్తి చెప్తానే ఆ రోజు గట్టిగా మాట్లాడి మంత్రి పదవి నాకు ఇవ్వకుండా పర్వాలేదు, తెలంగాణ కోసం అన్యాయం జరుగుతూ నేను ఊపలేని గట్టిగా నిలదీసిన మహానుభావుడు కేసీఆర్ గారు అని కూడా ఈరోజు మీకు గర్వంగా తెలియజేస్తున్నాను. నేను ఒక మధ్యవర్తిగా ఉండగలను. తర్వాత పార్టీ స్థాపించారు సరే, మీరు కొన్ని కారణాల వల్ల ఆ రోజు మేము వారికి మద్దతు తెలపలేకపోకుండా ఇండైరెక్ట్గా మీ తెలుగుదేశం పార్టీలో మాకు ఇచ్చిన ఆయన గైడ్నెస్ ఒకటే, మీరు ఏమైనా చేసి చంద్రబాబు గారు గుర్తించి తెలంగాణ గట్టిగా తీసుకురండి. మీరు పట్టుబట్టి తెలంగాణ ఎమ్మెల్యేలను పట్టుబట్టి ఆ రోజు చంద్రబాబు గారికి ఇష్టం లేకుండా కేసీఆర్ గారి ఆదేశానుసారం మేము తెలుగుదేశం పార్టీ నుంచి గట్టిగా తీసుకొచ్చాం. 35 ఏళ్ళ రాజకీయాల్లో గ్రామాలల్లో తెలంగాణ నీళ్ళ చుక్క దొరకపోయేది ఈ సీజన్. కోర్టు ఖర్చు పెట్టినా బోర్డు బలకపోయేది, మోటార్లు కలిపి ఇలా ఇంటింటికి నీళ్ళు తీసుకొచ్చిన మహాత్ముడు కేసీఆర్ కాదాలు ఒకసారి గుండె మీద చేసుకున్నామని అందరం కూడా ఆలోచించుకోవాలి. తెలంగాణ ప్రజలు ఇంత కష్టకాలంలో కూడా గోదావరి నీళ్ళు లేకున్నా కృష్ణాల నీళ్ళు లేకున్నా అతి కష్టంగా ఇలా నీళ్లు దాగించిన మహాత్ముడు తెలంగాణ తెచ్చిన తర్వాత ఒక మహాత్ముడు కేసీఆర్ గారు అని ఈరోజు మనం గొప్పగా చెప్పుకోవాలి. ఒక్కొక్క చరిత్ర ఇలా తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ పుట్టిన తర్వాత తెలంగాణ పార్టీ పుట్టిన తర్వాత కూడా చేసిన విజయాన్ని కూడా మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. నేను ఎందుకు అంటున్నా అంటే చాలామందికి కొంతమంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న మాట్లాడారు, మేము స్వాతంత్రం తెచ్చిన పార్టీ, స్వాతంత్రం తెచ్చిన పార్టీని విలీనం చేస్తారా అని మాట్లాడారు. అంటే నేను ఒకటే అడుగుతున్నా, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కాదా, నువ్వు తెలంగాణ ఇచ్చినవని చెప్తున్నదే, నువ్వు తెలంగాణ ఇచ్చి ఎంతమంది తెచ్చినట్టు ఇచ్చావా, ఎంతమంది త్యాగాలు చేసినట్టు ఇచ్చావు. నేను ఒకటే అంటే తెలంగాణ నువ్వు ఇచ్చింది కాదు, గుంతుకొచ్చాడు కేసీఆర్ గారు గల్లబట్టి. కేసీఆర్ గారు కేంద్రంలో గల్లబట్టి గుర్తుకొచ్చాడు తెలంగాణ తెచ్చుకున్న మహాత్ముడు. మీరు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్వాతంత్రం తెచ్చారంటే మరి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారా? బ్రిటిష్ వాళ్ళ దగ్గర గుంజుకున్నాం, కాంగ్రెస్ పార్టీ కాదు, దేశ ప్రజలందరూ కూడా ఉద్యమించి ఆ రోజు గుంజుకున్నారు.